హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ప్రతిసారి మా స్టూడియోకి వస్తుంటారు ఎన్నో విషయాలు చెప్తుంటారు ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరండి మన ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ డైరెక్టర్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ మన ఇమ్మంది రామారావు గారితో ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం తన మాటల్లోనే అడిగి అండ్ చాలా ప్రశ్నలకు జవాబులు టకటక ఏకదాటిగా ఇస్తుంటారు ఇమ్మంది రామారావు గారు ఈరోజు కూడా అలాంటి ప్రశ్నలు మేము ఇస్తాము జవాబులు మన ఇమ్మంది రామారావు గారు ఇస్తారు నమస్తే సార్ నమస్తే బాబు ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ గారి మూవీస్ చూస్తుంటే సక్సెస్ కాకుండా అన్ని ఫ్లాప్లే జరుగుతున్నాయి దీనికి కారణం ఏమంటారు సార్ సమంత శాపం అంటారు సమంత శాపం ఆవిడ బాగుపడిందే ఇప్పుడు వీళ్ళని తెప్పించిన తర్వాత అవేం బాగుపడిందంటే చెప్పుకోవచ్చు అందులో మన నా తెలిసింది ఏంటంటే ఈయన వ్యాపారంలో బాగా బిజీ అయ్యాడని అనుకున్నాను అన్నమాట తర్వాత అఫీషియల్గా తెలిసింది ఏంటంటే కొన్ని అవుట్ ఆఫ్ స్టేట్స్లోనూ చాలా వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాడు నాగార్జున అని ఒక అంటే పూణే ప్రాంతంలో ఏదో మెట్రో ట్రైన్ కాంట్రాక్టు తీసుకున్నారు అని అంటారు ఇప్పుడు ఎంతవరకు నిజమో తెలియదు బట్ నిజమే అయ్యి ఉంటుంది అది తర్వాత సెకండ్ అంటే అంతకుముందు ఒక అక్కినేని బతుకున్నప్పుడు అక్కినేని యూనివర్సిటీలో ఉండేది అక్కడ చాలామంది ఉండేవారు కథలు వినేవాళ్ళు కథలను మెచ్చుకునేవాళ్ళు చేసేవారు అక్కినేని నాగేశ్వరరావు గారు పోయిన తర్వాత కథలు వినేవాళ్ళు లేరు నాగార్జున కూడా ఆ ఇంట్రెస్ట్ లేదు అలాగే ఇప్పుడు కుర్రాలు కూడా ఆ ఇంట్రెస్ట్ పెట్టుకోలేదు పాపం అఖిల్ అయితే ఎంత కష్టపడతాడు కానీ కథను ఎక్కువ చేసుకోలేడు నిజంగా అది ఆ ఏజెంటు ఎంత మంచి సినిమా అంటది ఎన్ని సినిమాలు అలాగే ఇప్పుడు ఈయన కూడా నాగ చైతన్యకి ఎన్ని సినిమాలు వరుసగా ఫెయిల్ అయిపోయేసరికి ఏం చేయలేకపోతున్నారు అన్నమాట అది చాలామంది అంటారు సమంత ఏదో చెప్పించింది చెప్పించడానికి వీడి చేసిన తప్పే ఉంది నిజంగా వీళ్ళిద్దరు తమాషా ఈ సమంత ఎవరు నాగ చైతన్యం లైక్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడో ట్వీట్ చేస్తూనే ఉంటుంది నాగ చైతన్యం కూడా సమంత చాలా మంచిది అంటాడు అలాగే అఖిల్ కూడా సమంత చాలా మంచిది అంటాడు అఖిల్కేమో సమంత గ్రీటింగ్ చెప్తుంటుంది ఏమిటో ఈ సమాచారాలు మొత్తానికి ఎవరైనా వీళ్ళనే పెళ్లి చేసుకుంటే బాగున్ను ఆయననే పెళ్లి చేసుకుంటే బాగున్ను ఏ పెళ్ళి పెడాగులు లేకుండా నాగార్జునకు చాలా బాధ కలిగించే విషయం ఏ తల్లిదండ్రికి అయినా సరే కళ్ళ ముందు బిడ్డలు బాగుంటే కదా ఆనందం అందువల్ల హీఈ్ నాట్ హ్యాపీ కదా అఖిల్ అంత కష్టపడి చేసినటువంటి ఏజెంట్ సినిమా ఫెయిల్ అయిపోవడం కూడా నాగార్జునకి చాలా బాధ కలిగించింది అన్నమాట ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట ఓకే అలాగే మన సమంత గురించి కూడా చాలా ప్రయత్నం చేశాడు నాగార్జున సమంత ఫాదర్తో కలిసి మాట్లాడడం జరిగింది ఎందుకో వీళ్ళు ఎక్కడో సంభవ్ మిస్ఫైర్ అయ్యారు అచ్చా అండ్ ఏంటంటే చాలా వరకు అంటారు బ్యాక్గ్రౌండ్ ఉంటే మన సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు అంటారు కానీ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి కూడా వీళ్ళు సక్సెస్ అందుకోలేకపోతున్నారు సక్సెస్ కాదండి ఇది సినిమా దానికి ఎప్పుడు అనండి సినిమాని ఎన్టీ రామ సందర్భంగా చెప్తానండి సినిమాకి ఎంత మంచి నిర్వచనం రామారావు గారు చెప్పారంటే సినిమా ఆట పాడేవులు ఆడదండి పాడేవు పాడేవులాగా అంటే ఆ ఆవుకి ఆ గోమాతకి పసుపు రాసి కుంకుమ పెట్టి ఆ కాళ్ళకు నమస్కారం పెట్టి అమ్మ మాకు ఆహారం కోసం నీ తాలూకు పాలు తీసుకుంటున్నావు అది కూడా నీ బిడ్డలు తృప్తిగా చెప్పినంతవరకే మేము ఆగి తర్వాత తీసుకుంటామని దండం పెట్టినట్టయితే కడివేడి పాలు ఇస్తుందటండి అలాగే ఎన్టీ రామారావు గారి ఇంట్లో ఉన్న ఆవులన్నీ కూడా 12 లీటర్లు 15 లీటర్లు కొండొకతో 20 లీటర్ల పాలు కూడా ఇచ్చేయట అలాగా కానీ అలా కాకుండా డైరెక్ట్గా ఆ గోమాతని అది ఎంత అంటే సంతోషపరచకుండా డైరెక్ట్గా పొద్దు దగ్గరికి వెళ్ళితే కాలుతో తంతుందండి అందువల్ల ఆయన ఎంత బాగా చెప్పాడంటే నువ్వు సినిమాను కూడా అంతగా ప్రేమించాలి అంత భక్తి విశ్వాసాలతో నువ్వు ఉండాలి అంత శ్రద్ధాశక్తులతో నువ్వు ఉన్న తర్వాత భక్తిగా దగ్గరికి వెళ్తే నువ్వు పడిన కష్టానికి ఫలితాన్ని ఇస్తుంది అంటే ముందే రుమ్ము కొట్టుకుండా ప్రయత్నం చేస్తే కాలుతో తంతుంది నువ్వు డబ్బులు సినిమా స్టార్ట్ అవ్వగానే లాభం కోసం ఆశించడం కాదు అసలు నువ్వు ఏ క్వాలిటీ ఇచ్చావు నువ్వు ఏ ప్రోడక్ట్ ఇచ్చావు
ఎంతవరకు నువ్వు నీ ఎఫర్ట్ చూపించావు, అదేది లేకుంటే సినిమా ఎలాగండి ఆడుతుంది? ఏదో ఆడుస్తాడు, ఏదో కథ చెప్తాడు, రీరీకాన్ని ఎఫర్ట్లు కూడా చెప్తాడు, కానీ ఆ కథ బాగాలేకపోతే చెప్పాలి, కథ బాగాలేదని నీకు ఒక కథ చెప్పండి చెప్పాలి. అది కాకుండా ఏదో అందరు కలిసి మందులో కూర్చొని కథ చాలా బాగుంది రెడీ 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 అని కథ ప్రాణం అండి. అంటే ప్రాణం లేని మనిషి ఎలా అంటాడు, కథ లేని సినిమా కూడా దేవస్థానంలా ఉంటుందన్నమాట. సమంత గారి శాపం అయితే లేదన్నట్టు. సమంత గారు ఎవరు అసలు? హీరోయిన్ కాకముందు అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళు ఏంటిది అసలు? సమంత గారు ఆవిడ మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఆవిడే చెప్పుకుంది. ఏదో మోడల్గా తను ఫోటోలు పంపిస్తే ఆ మోడల్గా తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే తను సినిమాల్లో వచ్చినప్పుడు ఏమై చేసేవాడు డైరెక్టర్ ఆయన, మన తమిళ డైరెక్టర్ ఆయన, ఆయన చూడడం జరిగింది. చూసిన తర్వాత అంటే యాక్చువల్గా చైతన్య కంటే సమంత పెద్ద ఉంటుంది అనుకుంటాను నేను. ఆ క్యారెక్టర్ సరిపోతుందని వేసుకున్నారన్నమాట. మరి ఎలా ప్రేమ పుట్టుకొచ్చిందో పుట్టుకొచ్చిందో, కానీ తర్వాత బాగా సంపాదించుకుంది. ఒక ఆవిడ తాలూకు ప్రాపర్టీ ఒక 250 కోట్ల ప్రాపర్టీ ఉంటుందని తేలింది, తేల్చుకుందన్నమాట. సమంత తరచేటంటే సమంత ఆవిడకి తెలియదండి, తను తప్పులు చేస్తున్నాననే విషయం తెలియదు. ఇప్పుడు శాకుంతలం సినిమా చేసింది, ఎందుకు చేసింది? యశోద సినిమా చేసింది, ఎందుకు చేసింది? తర్వాత ఇప్పుడు పెద్ద ట్రెండ్ పెద్ద వైరల్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా చాలా రెచ్చిపోయి నటించారు, వాళ్ళిద్దరి మధ్య చాలా కెమిస్ట్రీ కానీ ఏదైనా బాగా వర్కౌట్ అయిపోయింది. ఆ దేవరకొండ విజయ్ని సమంత ఈ సినిమాలో ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఎంత నిజం అయినా అబద్ధమైనప్పటికి కూడా ఏవైనా కొంచెం పర్వర్టెడ్ సీన్లోనూ కొంచెం మనుషుల్ని డీవియేట్ చేసే సీన్లలోనూ సమంత మాత్రం డెఫినెట్గా రెచ్చిపోయి మరి నటిస్తుంది. అదే కదా వీళ్ళు విడిపోవడానికి కారణం. అచ్చా, అండ్ మళ్ళీ సమంత నాగచైతన్య కలిసి సినిమా చేయబోతారా సార్? ఉంది అవకాశం ఏమన్నా? కలిసి సినిమా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, అంటే కలిసి సినిమా చేద్దామని బయట వాళ్ళు అనుకుంటున్నారు, కానీ చెయ్యరండి. వాళ్ళు కలుసుకుంటే ఎప్పుడో బాగుండు కదా, వాళ్ళ మీద దెరీనో దట్ మచ్ బ్యాడ్. ఇప్పుడు నాగ చైతన్య మీద ఏవో పుకార్లు వచ్చాయి, అవి పుకార్లు తెలిసిపోయి ఇప్పుడు సమంత మీద ఏదో పుకార్లు వస్తున్నాయి, అవి పుకార్లు తెలిసిపోతాయి. సమంత తనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవాడిని ఎంపిక చేసుకోవడం అన్నది 10 ఏళ్ళ ముందే జరిగింది కదా. సమంత ప్రాపర్టీ ఎంత ఉంటుందో 200 కోట్లు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి నాగ చైతన్య అయితే నాగేశ్వర గారి ప్రాపర్టీ, నాగార్జున గారి ప్రాపర్టీ, రామానాయుడు గారి ప్రాపర్టీ, లక్ష్మీ గారి ప్రాపర్టీ, తన ప్రాపర్టీ, 5 ప్రాపర్టీలు ఉన్న వ్యక్తి అయినా అంటే 5 ప్రాపర్టీలు ఉన్న వ్యక్తికి నువ్వు అర్ధాంగివి, అంటే ఆ ప్రాపర్టీ అంతా నీదే కదా. అంటే ఆవిడ ప్లానింగ్ అలా ఉంటుందన్నమాట. అంతేగాని ఎవరు పడితే లవ్ చేసేయడం పెళ్లి చేసుకోవడము జరగదు. ఓకే, కలిస్తే వీరిద్దరే కలుసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ మన చిరంజీవి గారు కూడా చూస్తే వైసీపీని విమర్శించడం జరిగింది, దాన్ని ఏమంటారు సార్? మీరు వైసీపీని విమర్శించడం టూ లేట్ అండి, ఎప్పుడో విమర్శించాలి. కానీ చిరంజీవి గారిని ఎప్పుడైతే రెచ్చగొట్టారో ఆ ముడ్డి గిల్లారో అప్పుడు ఆయన కోపం వచ్చింది, అటో ఇటు తాట తీసేస్తానని చెప్పి ఇప్పుడు మొదలుపెట్టాడు చిరంజీవి గారు. ఏమండి, మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంటే అన్యాయం అని చెప్తామండి, న్యాయం జరుగుతుంటే న్యాయం అని చెప్తామండి. మనకు ఆ జడ్జిమెంట్ ఉండక్కర్లేదండి. తర్వాత ఏమో మిగతా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదండి, ఇండస్ట్రీ నువ్వు పెద్దవి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇండస్ట్రీ అందరూ కూడా నువ్వే పెద్ద అంటున్నారు, నీ పెద్దరికన్నా కోరుకుంటున్నారు. నీకు న్యాయం న్యాయం అన్యాయం తెలియాలి కదా, పోండి నువ్వు ఫీల్ అయ్యి న్యాయం చెప్పు. అంటే నీకు బాధ కలిగినంత వరకు నువ్వు న్యాయం చెప్పలేవా, ఇప్పుడు చెప్పావుగా. వైసీపీని మాట్లాడుతున్నావు కదా, తాడు తీసేస్తానంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు మొన్న నువ్వు ఓపెన్ అప్ అయ్యేమాట, నా తమ్ముడు తమ్ముడు కాదు నా బిడ్డ, నా బిడ్డ కోసం ఎంతకైనా తెగిస్తా అన్నావు నువ్వు. ఎస్, ఆ మాట చెప్పమంటున్నాం మేము, అంతే కదా. నీ బిడ్డ కోసం ఎంతకైనా తెగిస్తావంటే నీ మాటల మీద వాళ్ళు నమ్ముకుంటే ఓటేస్తారు, మీ మాటల మీద నమ్ముకుంటే గెలిపిస్తారు, గెలిపిస్తే మీరు చెప్పిన ప్రకారంగా ఆంధ్రదేశాన్ని ఏమైనా రక్షించగలిగితే ఓ చరిత్రలో మీరు ఉండిపోతారు, లేదా అందరితో పాటు మీరు కాలగర్భంలో కలిసిపోతారు.